విజయవంతం అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నాం, కానీ ఇది నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ కలిసి వాటిని తర్వాత చూసుకుంటే కనుక ఇది ఆ స్థాయి సినిమా అవుతుంది అంటలో ఇది మేము ఊహించలేదు, దానికి మించి జరిగింది. ఆ రకంగా నాన్ ఎస్ఎస్ఆర్ సినిమాల రికార్డ్స్కి దాదాపుగా ఇక్కడ వచ్చినందుకు ఇది ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి, ఈ స్థాయి విజయం మాకు అందించినందుకు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు అంటే ఆ మొట్టమొదటి అగ్రతాంబూలం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అందుకోవాల్సిన వాళ్ళు ప్రేక్షక మహాశయులు, మీకు. దీన్ని ఆదరించిన మీకు మేము మా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది ఆషామాషీ విజయంగా కాదు, రోజు రోజుకి అలా పెరుగుతూ పెరుగుతూ ఇది ఈ రోజుకి ఇది 250 గ్రాస్కి చేరబోతుంది అంటే కనుక అది ఆషామాషీ విషయం కాదు. అది అలాంటి అద్భుతమైనటువంటి ఈ విజయం చేకూరిందంటే మొట్టమొదటిగా ప్రేక్షకాభిమానులు మీకు చెప్ప. ఇతను బాబి అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం అనే లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము. ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించింది అంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది. కాబట్టి రవితేజతో ఫస్ట్ టైం ఒక వెరీ డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసేటట్టు చేయించాడంటే హ్యాట్స్ ఆఫ్. నాకు ఇంకా రవి సినిమా రవి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా తీరట్లేదు, ఇంకా ఏదో చూడాలి రవిది, నాకు ఇంకేదో సరిపోవట్లేదు అంటే ఆ నెట్ఫ్లిక్స్లో దేంట్లో ధమాకా అని చూసా, మళ్ళీ ఆ సినిమా కూడా చూశాను, అది పూనకాల లోడింగ్ ఎఫెక్ట్ అంటే.